అంతర్జాతీయ క్రికెట్ నుండి ఎప్పుడూ నిష్క్రమించిన అంబటి రాయుడు ఐపీఎల్ నుండి కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఐపీఎల్ 2023 తర్వాత ప్రకటించాడు. 2019 వన్డే వరల్డ్ కప్ కి ముందు రెండేళ్ల పాటు నాలుగో స్థానంలో ఆడుతూ వచ్చాడు అంబటి రాయుడు. దీంతో వన్డే వరల్డ్ కప్ లో రాయుడికి చోటు దక్కడం ఖాయమని అనుకున్నారంతా. అయితే ఎంఎస్కే ప్రసాద్ చీఫ్ సెలెక్టర్ గా ఉన్న బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం అంబటి రాయుడిని పట్టించుకోలేదు. నాలుగో స్థానంలో విజయశంకర్ ని సెలెక్ట్ చేశారు. విజయశంకర్ అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ టీమ్ కి 3D ప్లేయర్ గా ఉపయోగపడతాడు అంటూ అప్పట్లో ఎంఎస్కే ప్రసాద్ వ్యాఖ్యానించాడు. ఇక ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాయుడు ఏమన్నాడంటే, 2019 వన్డే వరల్డ్ కప్ లో నన్ను సెలక్షన్ చేయకపోవడం వెనుక చాలా పెద్ద కుట్రే ఉంది. సెలక్షన్ కమిటీలో ఉన్న వారికి నాకు మధ్య కెరీర్ మొదట్లో కొన్ని గొడవలు ఉండేవి. వాటిని మనసులో పెట్టుకుని ప్రపంచ కప్ లో నన్ను సెలెక్ట్ చేయకుండా ప్రతీకారం తీర్చుకున్నారు. పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి అది క్లబ్ మ్యాచో లేక ఐపీఎల్ మ్యాచో కాదు కదా, వన్డే వరల్డ్ కప్, దేశం పరువు. దేశం పరువు కూడా లెక్క చేయకుండా ఆ రోజు సెలెక్టర్లుగా వ్యవహరించిన వాళ్ళు నన్ను పక్కన పెట్టారు. నన్ను సెలెక్ట్ చేయకపోయినా నా ప్లేస్ లో కరెక్ట్ బ్యాటర్ ని ఎంపిక చేసి ఉన్నా నేను పెద్దగా ఫీల్ అయ్యేవాడిని కాదు. రహానే నాలుగో స్థానంలో బ్యాటర్, అతన్ని సెలెక్ట్ చేసినా బాగుండేదేమో. విజయశంకర్ ఆల్రౌండర్, ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు, అతనంటే నాకు ఎలాంటి కోపం లేదు. నాలుగో స్థానంలో బ్యాటర్ ప్లేస్ లో ఆరో స్థానంలో బ్యాటింగ్ వచ్చే ఓ ఆల్రౌండర్ ని ఎంపిక చేయడమే నాకు కోపం తెప్పించింది అని రాయుడు చెప్పుకొచ్చాడు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, 2019 వన్డే వరల్డ్ కప్ లో మహేంద్ర సింగ్ ధోని, రిషబ్ పంత్, దినేష్ కార్తిక్ రూపంలో ముగ్గురు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లతో ఆడింది టీమిండియా. కేఎల్ రాహుల్ కూడా కీపింగ్ చేయగలగడంతో 1-4 వికెట్ కీపర్లను ఆడించింది భారత్ జట్టు. ఆ సమయంలో రాయుడును ఎంపిక చేసి ఉంటే టీమిండియా కప్ గెలిచేది అని ఇప్పటికీ అభిమానులు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.